హలో, ఎవరు? రే, నేను పోలీసుని రా. కాల్ ట్రేస్ చేశాను, నా చేతిలో చస్తావు. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశాడు. ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో చెక్ చేసావా? నంబర్ చెక్ చేస్తే రమ్యాన్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తున్నాను, తెలుస్తుంది. డాక్టర్స్ డీటెయిల్స్ అడిగాను కదా, ఏమైనా సార్ట్ అవుట్ చేశారా? ఎస్ చీఫ్, డాక్టర్ షణ్ముఖం జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు. ఆ తర్వాత అప్రూవర్గా మారి శివానంద్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఫోకస్ ఆన్ హిమ్. ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్, అమెరికాకి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళారట. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వీక్. ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి. ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ని పోస్ట్పోన్ చేయమను లేదా క్యాన్సిల్ చేయమను. ఓకే చీఫ్. అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను. అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి. ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి, ప్యానిక్ అవ్వకూడదు. ముందు జాగ్రత్త చర్యని మాత్రం చెప్పండి. హలో, ఫర్ గాడ్ సేక్ పిక్ అప్ ద ఫోన్. హలో, అవసరమైతే నేను వచ్చి మాట్లాడతానని చెప్పండి. చీఫ్, వాట్? బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను. నో 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 నో, ఇప్పుడు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను. చీఫ్, తర్వాత మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి, కనిపెట్టి కాపాడాలి. వాట్? మీరు మాట్లాడి తీరాలి, అర్జెంట్. మిస్టర్ భాను, నేను కాసేపు అయిందా చెప్పు. వాట్? ఎందుకు ఇక్కడ ఇంత కంపు కొడుతుంది? సార్, ఈ గొడవ వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్. సరే, ఇవి దొరకలేదు సార్. డ్రెస్, బాడీ వీపులో ఉన్న 4-డిజిట్ నెంబర్, మీ శివానంద్ కేసు లాంటిదే సార్. తర్వాత ఇంకో విషయం సార్, లాస్ట్గా డాక్టర్ గారి సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్. మార్నింగ్ చెప్పాను కదా చీఫ్, ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్? తెలుసు భాను, ఇది మా జో నెంబరే. నిన్న హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు. ఇదే విధంగా శివానంద్ మర్డర్ అయిన తర్వాత మా వందనకు కూడా ఫోన్ చేశాడు. మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు చీఫ్. ఫుట్ ప్రింట్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి చీఫ్. సార్, ఈ లాయర్ డ్రెస్ అర్థం కదా? తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్న పోకర్. వెల్కమ్ టీమ్, దిస్ గాయ్ ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ అ సీరియల్ కిల్లర్. ఈ కేసు నేను డీల్ చేస్తాను భాను. శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని చంపింది ఒకే హంతకుడు. అర్థమైంది సార్. ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి. మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్. జో, నువ్వు ఇతను ఎవరినో చూసినట్టు చెప్తున్నాడు సార్. ఎవరిని? సార్, నిన్న రాత్రి 2 గంటల అయి ఉంటుంది. ఆ గొడవ నుంచి ఒకటి బయటకు వెళ్ళడం నేను చూశాను సార్. అతని మొహం చూసావా? అతను పొడుగ్గా ఉన్నాడు సార్. మొహం చూడలేకపోయాను. మొహం కనపడకుండా ముసుగేసుకుని ఉన్నాడు సార్. హుడెడ్ జాకెట్ చీఫ్, విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు, అదేనా? అవును మేడం. గొడవకి వెళ్ళే ముందు ఆ సీన్లో ఆ డ్రెస్సు ఫైట్కు ముందు. మేము విశ్వరూపం సినిమా 10 సార్లు చూసాం, నువ్వేం చూసావు అది చెప్పు. బయటకు వచ్చి ఓ పెద్ద జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్. ఏం కలర్? వీధి దీపాల వెలుతురులో నలుపు అనిపించింది సార్. ఏం జీప్? ఫోర్డ్, మహీంద్రా, మారుతి? కంపెనీకి జ్ఞాపకం లేదు సార్. ఇదిగో ఇటు చూడు, ఇటువంటిదేనా? అవును మేడం, ఇటువంటి జీపే. సరే, వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఏ ఇట్రా సార్. నైట్ 2 గంటలకు నీకు ఇక్కడేం పని? నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్. కంపెనీ బస్సు కూడా
అదిగో అక్కడే ఆగుతుంది, దిగి వచ్చేటప్పుడు చూశాను సార్. హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు, ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావగొడతారు సార్. మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు తలనొప్పి. ఎవరా కానిస్టేబుల్? ఆయన కూడా పెద్ద ఆఫీసర్ తెలుసా, తక్కువ చేసి మాట్లాడకు. కానిస్టేబుల్ అంటే సారీ సార్. పోరా, పిలిచినప్పుడు రావాలి. నన్ను కానిస్టేబుల్ అంటాడా? ఏంటా నువ్వు, కొంచెం కూడా పోలీసుంటే భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడేవాడిని పట్టుకొని డ్రాయర్లో బాంబ్ పెట్టాలి. మీ కామెడీగా ఉంది కదా. జో కానిస్టేబుల్ జో. డాక్టర్ రమ్య చాలా మంచి ఆవిడ సార్. ఫోరెన్సిక్ ప్యాథాలజిస్ట్గా నాతో చాలా కేసుల్లో పనిచేస్తారు. ఆవిడని ఎందుకు చంపేస్తారో అర్థం కావడం లేదు సార్. పదేళ్ళ అమ్మాయి ఉంది సార్, పాపం ఉరి తీసి చంపేశారు సార్. దాంతో ఆపలేదు. రాత్రి 2 గంటలు అయి ఉంటుంది, అప్పుడే ఆమె ప్రాణాలు పోయాయి. అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఎవరిని సస్పెక్ట్స్ అని విచారిస్తారు, టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా? శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని, అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్నని, దానికన్నీ సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్లో నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది. ఎవరు బయటపెట్టిన బండారం? మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా? పబ్లిక్లో ఎంత చెడ్డ పేరో తెలుసా? చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీంకి కాల్ వస్తుందని చెప్తున్నారు. దట్స్ డిస్టర్బింగ్ రంజిత్. విక్టిమ్స్కి మాస్క్ వేస్తున్నాడు, కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు, హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు. దిస్ ఈస్ స్ట్రేంజ్. అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. క్రాక్ ద డ్యామ్ కేస్ ఫర్ గాడ్ సేక్. ఒక విషయం గమనించారా, శివానంద్ కార్ ఫ్యాక్టరీ రాకూడదని పోరాడినందువల్ల ఒక పాడైపోయిన కార్ గోడౌన్, రెండో విక్టిమ్ డాక్టర్ రమ్య అయినందువల్ల ఆవిడకు ఒక హాస్పిటల్ గోడౌన్. Yes, you're right. Next victim, lawyer. So, ఏదైనా ఓల్డ్ కోర్ట్ అయి ఉండొచ్చు, లేదా కోర్టుకి సంబంధించిన ప్రెమిసెస్ అయి ఉండొచ్చు. నో డౌట్. Hi guys. Hi chief. ఎవరైనా పోక ఉతకాయాలనిపిస్తోంది. అందుకే మేము వచ్చాం. డీజీ దగ్గర ఒక వారం టైం అడిగారు, అలా ఒక కేసు క్లోజ్ చేయాలి. ఒక స్కార్పియో వాడుతున్నాడు, అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాట్ ఇఫ్ శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసేవాడిని వాడు హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా, నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్. అక్కడే లాజిక్ తంతోంది. ఏ లాయర్స్లో మంచి వాళ్ళు ఉంటారా? అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు జో, ఇక్కడ మనం లేవు. చిఫ్ చిఫ్ చిఫ్, నేను కొంచెం వెయిట్ చేస్తాను ప్లీజ్. ఓకే కమ్. ఏంటమ్మా, స్ట్రాంగ్ అయిన అమ్మాయి అనుకున్నాను, ఇంత వీక్గా ఉన్నావే. శివానంద్కేమో మేక ముసుగు, డాక్టర్ రమ్యకి సింహం ముసుగు. వాడి ఉద్దేశం ఏంటి? ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టాటూ? ఏంటి జో, నువ్వు ఏమీ అడగవా? ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్, ఏమైనా చేస్తుంది. రే నా సోడియా సైంట్రా బర్గో.
శివానంద మర్డర్కు ముందు మనకు పంపించిన బొమ్మకి మేకమాస్కే కదా వేసింది. వాట్ ఇస్ హిస్ డేట్ ఆఫ్ బర్త్? 26th March. అంటే సన్షైన్ ఏరీస్ మేకమాస్కు. డాక్టర్ రమ్య డేట్ ఆఫ్ బర్త్? 18th May 1971. దట్ మీన్స్ టారియన్ దునపుత ముసుగు. మార్చి నెలలో పుట్టిన కమ్యూనిస్ట్ని మే నెలలో పుట్టిన డాక్టర్ని చంపబోతున్నట్టుగా వాడు మనకి క్లూ ఇచ్చాడు. అప్పుడు సింహం అంటే లియో పుట్టిన మంత్ జూలై ఆర్ ఆగస్ట్. అంటే వాడు నెక్స్ట్ హత్య చేయబోయేది ఆ మంత్లో పుట్టిన ఒక లాయర్ని. కానీ ఇంకో పాయింట్ చెప్పి, వాడు హత్య చేసిన వాళ్ళందరినీ ఊరేసే చంపాడు. కానీ ఆ తర్వాత షూట్ చేశాడు కూడా. శివానంద్ని షూట్ చేసింది 4 సార్లు, డాక్టర్ రమ్యని షూట్ చేసింది 3 సార్లు. సో నాకు తెలిసినంత వరకు వాడు నలుగురిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు. డాక్టర్ శివానంద్కి 4 బుల్లెట్స్, డాక్టర్ రమ్యకి 3 బుల్లెట్స్, నెక్స్ట్ హత్య చేయబోయేవాడికి 2 బుల్లెట్స్, ఇలా ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఆ ఫోటో జెట్ కూడా తెలియట్లేదు చీఫ్, క్రాక్ చేయాలి. మనం ఎలా ఆలోచిస్తామని వాడు ఆలోచిస్తాడు. సో వి హావ్ టు బి ఫాస్టర్. రంజిత్, రీసెంట్గా జరిగిన 25th school reunion కూడా ఎగ్గొట్టేశావు. పెద్ద పోలీస్ ఆఫీసర్. కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, రిలాక్స్. స్ట్రైట్గా విషయానికి వస్తాను. ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి, లుక్స్ లైక్ పార్కిన్సన్స్. పార్కిన్సన్? కొంచెం ఆలోచించి చూడు రంజిత్. కొద్ది రోజులుగా నువ్వు నీకే తెలియకుండా నీ రైట్ హ్యాండ్ యూజ్ చేయడం ఆపేసి ఉంటావు. మిడిల్ బ్రెయిన్లో డోపమైన్ సెల్స్ సెక్రియేట్ అవుతాయి. ఆ సెక్రీషన్ ఆగిపోతే ఈ కండిషన్ వస్తుంది. ముందు కాళ్ళు చేతులు కంట్రోల్ లేకుండా కొంచెం కొంచెంగా వణకడం మొదలవుతుంది, మొద్దుబారిపోతాయి. నీ సెన్స్ ఆఫ్ స్మెల్, వాసన శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది. కాళ్ళు చేతుల మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి. ఇంతకీ నువ్వు చెప్పొచ్చేది ఏంటి రంజిత్? ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కండిషన్ ఇనిషియల్ స్టేజ్, అందుకనే నీకు ఇలా జరుగుతోంది. ప్రేమ, పోలీసు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేతులు కాళ్ళు, నేను ఊహించలేకపోతున్నాను. దీనికి మెడికేషన్ ఏం లేదా? ఉంది, టెంపరీ రిలీఫ్. రంజిత్, నువ్వు ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తే మంచిది. ఐ నో యూ డూ, యుల్ గెట్ బెటర్. బట్ పర్మనెంట్ క్యూర్ లేదా? సర్జరీ ఒక ఆప్షన్. ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం, కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేద్దాం. బట్ ప్రేమ, నేను కేస్ డీల్ చేస్తున్నా. I'm fine. మీరు కొంచెం మాట్లాడకుండా ఉంటారా? ఏం చేయాలో తను చెప్తుంది. నువ్వు చెప్పు ప్రేమ. టేక్ అ బ్రేక్. ఎమోషన్స్ డిస్టర్బ్ అయితే ఈ వణుకు ఎక్కువ అవుతుంది. లీవ్ పెట్టి మైండ్కి రెస్ట్ ఇవ్వు, ఈ మెడిసిన్స్ తీసుకో. నాకు ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తెలుసుగా,
సిటీలో నువ్వు ఒక్కడివే పోలీస్ ఆఫీసర్వా? కాదు ప్రేమ, ఇది చాలా ముఖ్యమైన కేసు. రంజిత్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 weeks టైం. ఆ కేసు సాల్వ్ చేసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే తీరాలి. నేను చూసుకుంటాను ప్రేమ, డోంట్ వరీ. ఓకే, సీ యూ గైస్. థ్యాంక్స్, టేక్ కేర్. రేపు మీరు ఫుల్ రెస్ట్లో ఉండాలి. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? ఐ నీడ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. డ్రైవింగ్ కూడా వస్తాను, ఒంటరిగా. గివ్ మీ ఎ మినిట్, నేను వస్తాను. చనిపోయిన శివానంద్ వల్ల ఎంతో మందికి ఎన్నో మంచి పనులు జరిగాయి. అవినీతి కేసులు, అనుమానాస్పద హత్యల గురించి కూడా ఎన్నో పోరాటాలు చేసి హాయ్ సాంటా, నీ పేరేంటి? విష్ణువర్ధన్. విష్ణువర్ధన్, గాడ్ బ్లెస్ యూ. మోటివ్ ఏంటి? సీరియల్ కిల్లర్ అయినా ఒక మోటివ్ ఉండాలి కదా. ఉండొచ్చు, ఈ క్రైమ్ సినిమాల్లో చూపించినట్టు మోటివే లేకుండా హత్య చేయటం మోటివ్ అయి ఉండొచ్చుగా. అమ్మ, మొదలెట్టేసిందిరా స్వామి. వీడెవడో జాక్ తెరపా. ఏంటి, జాక్ చిన్న సినిమానా? బుక్స్ చదివితేనే కదా తెలివితేటలు వచ్చేది. జాక్ తెరపా లోకల్లోనే ఫేమస్ అయిన రియల్ టైమ్ సీరియల్ కిల్లర్. లండన్లో 1888 జరిగిన కథ. ఇలా పోయిన జన్మలో జరిగిన కథలన్నీ చదివితే నీ జుట్టు త్వరగా నడిచిపోవడం గ్యారంటీ. నువ్వేం చదువుతావు? మనం చదివేవన్నీ అనాటమీ, బయాలజీ, కెమిస్ట్రీ. సరే అదులే, మన జాక్ విషయం చెప్పు. జాక్ తెరపా లేడీస్ని, సెక్స్ వర్కర్స్ని చంపిన వ్యక్తి. అతను ఒక డాక్టర్ని కనిపెట్టారు, కానీ చివరి వరకు హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఎవరూ తెలియని ఒక సస్పెన్స్. ఛే, ఏం కథ ఇది? క్లైమాక్స్ బుర్రకేకన్ అవార్డ్ ఫిల్మ్ లాగా. సరే, దీన్ని బట్టి ఏం చెప్తున్నావు? మనం కూడా ఈ కేసుని కనిపెట్టలేము అంటున్నావా? సుత్తే, టైం అయింది, బయలుదేరదామా? ఇప్పుడున్న టెన్షన్కి ఒక కూల్ బేర్ వేస్తే భలే ఉంటుంది. ఎలాగో బిల్లు నాదే, కూల్ ఎందుకు? హాట్ డ్రింకే ఇప్పిస్తా పద. చూడండి, సార్ ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు సార్. జో, వెర్ ఆర్ యూ? ఆఫీస్లో ఉన్నాను చీఫ్. శివానంద్, రమ్య వీళ్ళతో పాటు విష్ణు అనే లాయర్ పేరు ఏదైనా కేసులో ఉందేమో చూడు. ఓకే చీఫ్. విష్ణు పేరు లిస్ట్లో ఉంది, కానీ శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు ఈ ముగ్గురికి కనెక్ట్ అయ్యే కేసు ఏం లేదే. వాట్? కేసు ఫైల్ చేసి ప్రాసిక్యూషన్ కేసుని రన్ చేసి ఉంటేనే మన డేటాబేస్లో ఉంటుంది చీఫ్. దట్స్ ఇట్. ఆ కేసు కోర్టుకి వెళ్ళడానికి ముందే క్లోజ్ అయిపోయింది. లాయర్ విష్ణు ఇన్వెస్టిగేషన్లో మాత్రమే ఉన్నాడు. లాయర్ విష్ణు జూలై బాండ్. అంటే వాడి మూడో టార్గెట్ లాయర్ విష్ణువేనా? ఎలా చెప్తున్నారు? నేను డీటెయిల్స్ తర్వాత చెప్తాను. మనం లాయర్ విష్ణుని కాపాడాలి, అతని ఇల్లు వదిలి బయటకు వెళ్ళకుండా ఆపాలి. అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా సరే సంహౌ ట్రై టు గెట్ హిస్ నంబర్. నెట్లో జస్ట్ డయల్ చూస్తాను చీఫ్. నో, మన ఐడిలో ట్రై చేయండి. చీఫ్ నంబర్ దొరికింది. ఇంట్లో ఇద్దరు ఆఫీసులు, ఇద్దరు కానిస్టేబుల్స్ వాచ్ చెప్పు. అతని ఆఫీస్ బయట పెట్రోలింగ్కి వెళ్ళమను. మనం వెతుకుతున్నది బ్లాక్ స్కార్పియో చెప్పు. ఇప్పుడు వెళ్ళిన పట్టుకోవచ్చు, బట్ బీ కేర్ఫుల్, వెపన్స్తో వెళ్ళండి. కీప్ ఇట్ టచ్. విష్ణు నంబర్ నాకు టెక్స్ట్ చేయండి. బట్ సడన్గా ఎలా విష్ణు? ఏంటిది? నాకు అర్థం కావట్లే.
ఆల్ యూనిట్స్ అరౌండ్ మల్కాజ్గిరి ఏరియా. డార్క్ కలర్ స్కార్పియో కనిపిస్తే ఆపి దాన్ని చెక్ చేయండి. మన వెతుకుతున్న వ్యక్తి సుమారు 6 అడుగులు 26 ఏళ్ల వయసు ఉంటుంది. అన్ని పేట్రోల్ వెహికల్స్ అలర్ట్గా ఉండండి. రిలాక్స్ డూడ్, విష్ణుని లేపేశాను, వెళ్ళి వాడిస్ అవన్నీ మోసుకెళ్ళు. రిలాక్స్ డూడ్, విష్ణుని లేపేశాను, వెళ్ళి వాడిస్ అవన్నీ మోసుకెళ్ళు. హలో కంట్రోల్ రూమ్, నేను డిఎస్పీ రజిత్ మాట్లాడుతున్నా. నాకు వచ్చిన లాస్ట్ కాల్ని ట్రేస్ చేయండి. కాల్ వచ్చిన చోటుకు పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర చూడండి. Make it fast. సార్, కాల్ ట్రేస్ చేశాను సార్. మెట్టు కూడా టవర్ నుంచి వచ్చింది సార్. పక్కన అయ్యప్ప టెంపుల్ కూడా ఉంది సార్. Yes. నేను మర్డర్ సస్పెక్ట్ని వెతుకుంటూ మెట్టు కూడా పెడుతున్నాను. నా సెల్ ఫోన్ ట్రేస్ చేసి నాకు బ్యాకప్ పంపించండి. మెట్టు కూడా ఏరియాలో ప్యాట్రోలింగ్ అలర్ట్ చేయండి. మనం వెతుకుతున్నది ఒక బ్లాక్ స్కార్పియో.
వందరా, యూ టేక్ కేర్ ఆఫ్. వీరిద్దరు నాతో రండి. మిస్ చేశాను. ఇంత దూరం ట్రాక్ చేసి వచ్చేసాను. పట్టేద్దాం. చీఫ్, మీరు లోపలికి వచ్చి చూడాలి. అక్కలేదు చూ. లోపల ఎవరున్నారో నాకు తెలుసు. లాయర్ విష్ణు ఆయన్ని కిడ్నాప్ చేసి ఉంటాడు. టార్చర్ పెట్టి ఉంటాడు. ఊరి తీసి ఉంటాడు. రెండు సార్లు షూట్ చేసి ఉంటాడు. పోలీస్ యూనిఫామ్. చేసిన ఆన్లైన్ ఒపీనియన్ పోల్లో 3 హత్యలు జరిగినా ఇంతవరకు హంతకులను కనిపెట్టలేకపోవడం మన పోలీసుల అసమర్థతకు నిదర్శనమని 90% మంది ప్రేక్షకులు నిరసన తెలియజేస్తున్నారు. ప్రముఖ కమ్యూనిస్ట్ శివానంద్, డాక్టర్ రమ్య, అడ్వకేట్ విష్ణు ఇలా వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దీని గురించి ఒక అడ్వకేట్ గా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సార్, ఎవరో ఒకడు ముఖ్యమైన వ్యక్తుల్ని వరుసగా చంపుకుంటూ వస్తున్నాడు. ఇది కనిపెట్టడానికి మన వాళ్ళు ఎవరికి దమ్ము లేదు. ఆము అంటే స్కాట్లాండ్ అది. మీరు ఒకరిని చెప్పగలరు? ఒక గ్యాంగ్ చేసిందని అనుకోవచ్చు కదా సార్. ఒక్కరో గ్యాంగో ఇప్పుడు ఆ విషయం అంత ముఖ్యమంటారా? లోకంలో ఉన్న సమస్యలే కాకుండా ఇదొక సమస్య. దీని గురించి అడుగుతుంటే పోలీస్ వాళ్ళు సరిగా సమాధానం చెప్పడం లేదు, అలాగే క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా సరిగా స్పందించడం లేదు. మన ప్రభుత్వం అయితే పట్టించుకోవడమే మానేసింది. పేపర్ చదవాలంటేనే భయంగా ఉంది. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్, వాట్సాప్ అంటూ తరువాత ఇతన్నే హత్య చేయబోతున్నాడని వారి వారి ఇష్టానికి ఫోటోలు పంపుతూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి మీరేమంటారు ప్రసన్న గారు? అన్ని టీవీలో నేనే మాట్లాడుతున్నానని, నన్నే చంపాలని, నన్నే ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తున్నారు మీరొకరు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని మనం సీరియస్ గా తీసుకుంటే బ్రతకడం చాలా కష్టం సార్. సో రంజిత్, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని ఎలా చెప్పగలుగుతున్నావు? డాక్టర్ రమ్య ఫారెన్సిక్ పెథాలజిస్ట్గా వర్క్ చేయగా లాయర్ విష్ణు ఎవిడెన్స్ని అప్రూవ్ చేసిన కేస్, నేను ఇన్వెస్టిగేట్ చేసిన కేస్, క్యాథరిన్ ఎమాన్యువల్. ఆ కేసు మన బ్రాంచ్కి మెయిన్గా అసైన్ అవ్వడానికి కారణం శివానంద్ కేసు వేసి పోరాటం చేయడమే. ఎమాన్యువల్, అతని భార్య ఆర్కిటెక్ట్ కపుల్. ఎగ్జాక్ట్లీ సార్. బాగా డబ్బున్న వాళ్ళు. క్యాథరిన్ వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయి. సంతోషమైన కుటుంబం. ఆ ఇంట్లో పనివాడు ఉండేవాడు, పేరు మరియదాసు. పనివాళ్ళ కాకుండా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు. వంట పని చేయడం, ఇంటి పని చేయడం, క్యాథరిన్ని స్కూల్కి డ్రాప్ చేయడం, అన్ని వాడే చూసుకునేవాడు. Good, good.
బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ అభిమానం క్యాథరిన్ కి మరియదాస్ దగ్గర దక్కాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. క్యాథరిన్ హత్యకు గురైంది, మరియదాస్ పరారయ్యాడు, ఇంట్లో ఉన్న డబ్బు నగలు దొంగిలించబడ్డాయి. పోలీసులు మరియదాసుని సస్పెక్ట్ గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు. వారం అయినప్పటికీ మరియదాస్ ఆచూకీ తెలియనందువల్ల విక్టిమ్ ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు. 2 వారాలు అంతా సర్దుమణిగింది. కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది, నిజమైన హంతకుడిని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ప్రజలు ధర్నాలు చేశారు. మరియదాస్ కుటుంబం శివానందని మీట్ అయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం వేసి కేసుని రీఓపెన్ చేయించారు. హైకోర్టు ఆర్డర్తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నా నాయకత్వంలో ఏర్పాటైంది. నేను క్యాథరిన్ బాడీని ఎగ్జ్యూమ్ చేసి రీపోస్ట్మార్టంకి ఆర్డర్ చేశాను. కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు. ఒకరోజు ఐ గాట్ ద బ్రేక్ త్రూ. హలో హలో హౌ ఆర్ యు? ఫైన్. తీసుకోండి. నో థ్యాంక్స్. కెన్ ఐ గో? యా షూర్. ఓ, మీరు గాల్ఫ్ ప్లేయరా? ఎస్ సార్. ఏ క్లబ్లో ఆడుతున్నారు? గచ్చిబౌలి క్లబ్లో. నేను రేస్ క్లబ్ ప్లేయర్, జస్ట్ బిగినర్. మీ అంత కాదులేండి. అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు. కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే ఒక విషయం గమనించాను. ఒక గాల్ఫ్ కిట్లో 16 క్లబ్లుంటాయి. అన్నీ ఇంచుమించు ఒకేలాగుంటాయి, ఒకే ఒక క్లబ్ తప్ప. అదే పట్టర్. హోల్ దగ్గరున్న బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్. ఇమాన్యువల్ దగ్గరున్న కిట్లో ఆ పట్టర్ కొత్తదిగా ఉంది. క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యువల్ హత్య జరిగిన 2 వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గాల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది. గాల్ఫ్ పట్టర్ మేక్ ఫింగర్ ప్రింట్స్ బట్టి చూస్తే అది ఇమాన్యువల్ కి చెందిన మిస్సింగ్ పట్టర్గా తేలింది. ఫారెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది. డిఎన్ఏ రిపోర్ట్లో 2 ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. ఫస్ట్, క్రైమ్ స్పాట్ లో క్యాథరిన్ది మాత్రమే కాదు, మరియదాస్ రక్తం కూడా ఉంది. సెకండ్లీ, దొరికిన గాల్ఫ్ పట్టర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మరియదాసువి. సో మరియదాసు మిస్ కాలేదు, మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను. పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సెక్స్ లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. స్పెర్మ్ డిపాజిట్ లో ఉన్న డిఎన్ఏ మరియదాస్ డిఎన్ఏ తో మ్యాచ్ అయింది. కేసు సాల్వ్ చేసేసాం. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మరియదాసే ముందు చనిపోయాడు, ఆ తర్వాతే మీ అమ్మాయి. మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరు లోపలికి రాలేదు. కానీ ముఖ్యంగా మరియదాసు డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్ లో దొరికింది. పార్టీ క్యాన్సిల్ అయితే ముందే చెప్పకర్లా, బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. కొత్త కార్లో టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటే పోలా. Mom.
did you do this, Papa? Why? నీకేం తప్పు చేశాం కాదు, నీకేమైనా పిచ్చి పడిందా? చూడు నువ్వు చిన్నపిల్లవి, నీ మంచి కోసమే చెప్తున్నాను. అంతా మేం చూసుకుంటాం, మేం చూసుకుంటాం. I'm going to call the police. Uddha! Mom, please leave me! Uddha, do something! Stop her! Kathy, do something! Stop her! I want you to stop! హత్యని కవరప్ చేసి క్రైమ్ సీన్ క్లీన్ చేసేసారు. డబ్బు నగలు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేసారు. నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి. సార్, ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్. 16 ఏళ్ళు నిండని పిల్ల సార్. ఇంట్లో ఉన్న పనివాడితో కోపంలో ఆ పని చేశాను సార్. మరీదాస్ రేప్ చేసి చంపేశాడు. ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను. అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్. ఆల్రెడీ నా కూతురు గురించి ఏమే రాస్తున్నారో తెలుసా మీకు? టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం. రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి చూపించి. రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు. అటాప్సీ రిపోర్ట్ క్లియర్గా చెప్తోంది. మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ని సప్రెస్ చేశారు. డాక్టర్ రమణతో కూడా దీని గురించి మాట్లాడాను. ఆవిడ కలెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కన్విట్ చేయడానికి. నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను. నాకు కనెక్షన్స్ ఉన్నాయి, అది నాకు వదిలిపెట్టండి. ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఇండియాలో విదేశాల్లో. జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి. సార్, మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్. మా రెప్యుటేషన్ ఏం కావాలి? అవమానం సార్. వి హావ్ డన్ రైట్? యా, వి ఆర్ డన్. యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నా దగ్గరే దాచిపెట్టారు కదా సార్, చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఎరుకున్నారే సార్. క్యాథరిన్ వయస్సు మనల్ని అర్థం చేసుకోలేదు. అడిగిందల్లా కొనిచ్చాం. డబ్బు ఖర్చు చేసామే కానీ కొంచెం టైము ఖర్చు చేసి ఉండాల్సింది. మా